మిత్రులారా, మీరు ఇప్పుడు తెలంగాణలో చూసే ఉంటారు, కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లకైనా బీజేపీలకైనా పోతున్నారు. దానికి సిగ్గు శరం లేదు. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా ఉండి రాజీనామా చేయకుండా పార్టీ మారేటోళ్ళు సిగ్గు శరం లేదు. సచ్చినట్టు లెక్క మీ ఊర్లలో పిండాలు పెడితే బెస్ట్ వాళ్ళకి. అంటే నీకు ఓటేసింది ఒక పార్టీని చూసి ఓటేస్తారు. నువ్వు అంత తోపుగాను అయితే తుపేలు కాని వేయి ఉంటే నువ్వు ఇండిపెండెంట్ గెలిచేది ఉండే. ఎవడొద్దన్నాడు? సరే, వాళ్ళది అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో దళితులు, మైనారిటీలు, అణుగుబడిన వర్గాలకి కోసము ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లనే ఉన్నత అప్పర్ క్యాస్ట్లలో, ఉన్నత వర్గాలలో ఉన్న ఈ దళితులు, బడు బలహీన వర్గాలందరూ మంచి కావాలని కోరుకునే వాళ్ళు ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు పోయినంత వల్ల, పోవటం వల్ల ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బాగుపడుతుంది, మంచి మంచి నాయకులు వస్తారు. వీళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా కానీ సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అని గత 5 సంవత్సరాలలో వీళ్ళు ఎవరు చెప్పలే. వీళ్ళ చేతగాంధనం వల్లనే మన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు జీడిపి గ్రోత్ రేటు 8.1% ఉంటే, గత 5 సంవత్సరాలలో జీడిపి గ్రోత్ రేటు 7.2% వచ్చింది. అంటే ఇవి మా లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు. 8.1% నుండి 7.2% వచ్చింది. అంటే మామూలుగానే 5-6% ఉంటుంది, పైన దానికి మనం కష్టపడాలి యాక్చువల్గా. అట్లాంటిది ఈ మోడీ గవర్నమెంట్లో టోటల్గా మనకి గ్రోత్ తగ్గిపోయింది, అభివృద్ధి తగ్గిపోయింది, డెవలప్మెంట్ లేదు. వీళ్ళు పార్టీ మారేటోళ్ళు, వీళ్ళు సర్పంచులకు కూడా మనకి రారు. టికెట్లు ఎందుకు ఇచ్చినా అంటే అట్లా ఉంటుంది, ఎవరికి తెలియక అట్లా పరిస్థితులు అట్లా వచ్చినాయి. కానీ వీళ్ళు సైద్ధాంతికంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేటోళ్ళు ఇప్పుడు అవకాశం రాకున్నా అని, కాంగ్రెస్ పార్టీ ఏ విలువల కోసం అని ఉండదు అని నమ్మే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. అంటే మనము విలువల కోసం చేయాలి రాజకీయాలు. రాజకీయాలలో పదివి అనేది ఆ విలువల కోసం పోరాడే క్రమంలో ఒక భాగం కావాలి. కానీ అరే పదివి లేకపోతే పొద్దున పార్టీ మారి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారు, ఏం కాదు, మంచిగా అవుతుంది. మళ్ళా కార్యకర్తలు ఎవరు నిరాశ చెందకుండా ఉండాలి. ఇక కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పోతున్నారు. అంటే సైద్ధాంతికంగా పూర్తిగా వ్యతిరేకమైన రెండు సెక్షన్స్. వాళ్ళకి చదువు రాదు, చక్కగా చదవరు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు తీసుకుపోయే అంత తమ్ము లేదు వాళ్ళకి. పోనీయండి, ఎట్లా పోయినా కానీ మంచిగా పూర్జువా మనస్తత్వం ఉండి రాజకీయాలు చేసే వాళ్ళు పోతారు, స్క్రాప్ అంతా పోతుంది. మంచిగా చదువుకున్నోళ్ళు, యువకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ జయకేత్రం ఎగరేస్తుంది. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ కావాలి. కాంగ్రెస్ పార్టీలో నూతన నాయకత్వం, మంచి ఆలోచనలతో ఉండే నాయకత్వం కూడా రావాలని కోరుకుంటున్నాం. కానీ ఓవరాల్ పాలసీ పరంగా కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకులు కావాలి. కాంగ్రెస్ పార్టీలో అప్పుడప్పుడు తప్పులు జరిగి మంచి నాయకులు వచ్చే అంటే ఎన్నికల్లో తప్పు టికెట్లు కాగానే పార్టీలు మారేటోళ్ళు వేస్ట్, రాజకీయాలకే వేస్ట్. ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.